ఒకవేళ రాబోయే 2019 రాజకీయ సమీకరణంలో భాగంగా ఒకవేళ మీకు టికెట్ ఇవ్వకపోతే ఎలా? అనే ప్రశ్నే లేదన్నా. అంటే అసలు నవ్వు వస్తుంది, ఒకటి నవ్వు వస్తుంది. అసలు ఇవ్వకపోవడం అనేది నేను అసలు ఇవ్వకపోతే సార్, ఎవరైనా కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తే మీరు అతనికి సహకారం అందిస్తారా? ఊహల్లో కూడా లేని విషయాన్ని మనం ఎందుకు మాట్లాడాలా చెప్పండి. ఫ్రమ్ ద డే వన్ నేనున్నాను, సర్వేల్లో వచ్చి టాపర్ గా ఉన్నాము. మీరు చూసినా మాకు బాగుంది. ఇంకా ఈవెన్ ప్రత్యర్థులు ఆలోచిస్తున్నారు తిప్పారెడ్డి గారికి దీటుగా మీరు ఎవరున్నారు అన్ని విషయాల్లో అనేటువంటి వాళ్ళలో ఆ భయం ఉంది, ప్రత్యర్థుల్లో ఒక విధమైనటువంటి ఆలోచన ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈజీగా ఇట్లా విన్నింగ్ సీటు రన్ బాగా అయిపోయేది. ఏమాత్రం అన్డిస్టర్బ్డ్ గా ఉన్నటువంటి దీంట్లో ఎవరైనా మధిష్టానికి లేని ఆలోచన, ఇక్కడ ఎవరో గాలివార్తలు పుట్టిస్తే మీరు దాన్ని నమ్మితే ఎట్లా? ఆలోచనే రాదు, అసలు క్వశ్చన్ లేదు. ఇది ఎట్లుంటుందంటే మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతే ఆయన ఏం చేస్తాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతే తెలుగుదేశంలో ఎట్లుంటుందో, జగన్ ని ఇక్కడ సీఎం అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ పెట్టించబోతే ఎట్లుంటుందో, మదనపల్లిలో తిప్పారెడ్డి పెట్టకపోతే అట్లా, ఇది ఎంత నిజాలు అవి, ఇది ఎంత నిజం. అంతేకాదు దీంట్లో ఆలోచన అనేది నాకు తెలిసి అది సరికి రాదు, ఎవరికి రాదు. ఎందుకంటే ఇంతకంటే నీతివంతంగా ఇంతవరకు అనుకూలంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ కొన్ని వాస్తవాలు అయితే ఉన్నాయి. అభివృద్ధికి మేము చేయలేకపోయాము, అభివృద్ధికి చేయలేకపోవడంలో నా పాత్ర ఎక్కడ కూడా తప్పలేదు. నేను ఇప్పటికి కూడా ఈవెన్ మా అసోసియేషన్ సర్కపోయిన నేను ఈసారి 16% చేశాను. ఐఎమ్ గెటింగ్ రిటర్న్ లెటర్స్, అవి మామూలుగా వాళ్ళ రాతపూర్వకమైన సమాధానం మాకు ఇస్తుంటారు. మా నియోజకవర్గం మీద విషయాల మీద నేను కంటిన్యూగా పై అధికారులను కలుస్తుంటాం, అన్ని నలుగురు రాస్తుంటాం. అంతే తప్ప నా తప్పు కానీ నా దోషం కానీ ఎక్కడ ఉండదు, నా ప్రయత్నం లోపం కూడా ఉండదు. అంటే ప్రయత్న లోపం అంటే మీరు చెప్పేది ఎట్లుంటుందంటే ఒకసారి ఏదైనా పని చేసుకోవాలంటే అక్కడ పోయి ధర్నా చేయడము, గుర్తులు చేయడము, ప్రశ్న ఇచ్చేయడం కాదు. అధికారులకు ఆ విషయాన్ని తెప్పించి మెప్పించి చేయించాలనే అభిప్రాయం కూడా నాకు నా నా ఆలోచన ప్రకారము, నా నా న్యాచురాలిటీ ప్రకారమే నేను చేస్తాను. తదేమనుకుంటున్నారని చెప్పి నేను ప్రతిసారి వీధుల్లో వచ్చి అరుపులు గరుపులు కొంచెం రౌడీగా ప్రవర్తించడము, అతిగా ప్రవర్తించడము చేసి ఇట్లా మాట్లాడాడు అట్లా మాట్లాడాడు లీడర్ ఇట్లుంటుంది అని అనే అదే నా వ్యక్తిత్వం దెబ్బతింటుంది. నేను అసలు దాన్ని చేయను కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ దివా మీడియా వర్క్స్, ఆల్సో ఫాలో www.divamediaworks.com.